నౌ ఈసారి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఓటర్స్కి, తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే 85+ సిటిజన్స్కి హోమ్ ఓటింగ్ స్పెషల్ ఫెసిలిటీ ఏర్పాటు ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్, ఈ రెండు ఆప్షనల్గా ఉంటాయి, ఈజ్ నాట్ కంపల్సరీ. అంటే వాళ్ళే హోమ్ ఓటింగ్ని హోమ్ ఓటింగ్ ద్వారానే ఓట్ చేయాలి ఇట్లాంటి ఏం లేదు. దే కెన్ ఆప్ట్ ఐదర్ ఫర్ హోమ్ ఓటింగ్ ఆర్ ఫర్ దే కెన్ గో ఫర్ ఓటింగ్ ఎట్ ద పోలింగ్ స్టేషన్. సో దిస్ ఈజ్ ఎ ప్యూర్లీ ఆప్షన్ ఫెసిలిటీ. నోటిఫై అయిన తర్వాత దే కెన్ అప్లై, హూఎవర్ అప్లైస్, ఎవరు ఫామ్ 12 ద్వారా ఆర్ఓకి అప్లై చేస్తారు, ఆర్ఓ ఫామ్ 12ని వెరిఫై చేసేసి ఇఫ్ దే హ్యావ్ కరెక్ట్గా క్రెడెన్షియల్స్ దాంట్లో ఉంటే హీ విల్ మార్క్ దెమ్ యాజ్ పోస్టల్ బ్యాలెట్స్. అండ్ దెన్ వాళ్ళ కోసం ఎలక్షన్ బిఫోర్ ద పోలింగ్ డేట్, 10 డేస్ బిఫోర్ ద పోలింగ్ డేట్, స్పెషల్ టీమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఇద్దరు పోలింగ్ ఆఫీసర్స్, ఒక వీడియోగ్రాఫర్, ఒక మైక్రో అబ్జర్వర్, తర్వాత దట్ సెక్యూరిటీ పర్సన్ అండ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ టు ద పోలింగ్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రూట్ చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఫర్ ద హోమ్ ఓటింగ్. నౌ నామినేషన్ ప్రాసెస్లో ఈసారి 1 or 2 కొత్త ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. ఆన్లైన్ నామినేషన్ చేయడానికి కూడా అవకాశం ఈసారి ఇస్తారు. సో ఆన్లైన్ నామినేషన్లో రిజిస్టర్ అయిన తర్వాత ద క్యాండిడేట్ ఆర్ ద ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ ఆ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేసిన తర్వాత, ఆన్లైన్లో సబ్మిషన్ ఉండదు కానీ ఆన్లైన్లో ఫిలప్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ నామినేషన్ ఫిజికల్గా తీసుకువెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు దెర్ ఈజ్ ఏ ఫీస్ ఆన్లైన్ జో సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది, 25,000 రూపీస్. ఆ సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అవకాశం ఈసారి ఇవ్వడం జరిగింది. అఫిడవిట్ దట్ ఫార్మాట్ రిమైన్స్ ద సేమ్. ఫామ్ 26 కింద అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్తో 1 week back వీ హ్యాడ్ ఏ కాన్ఫరెన్స్, వాళ్ళతో వర్క్షాప్ పెట్టిన తర్వాత వాట్ ఆర్ ద థింగ్స్ నెసెసరీ ఫర్ ఫైలింగ్ ద నామినేషన్, నామినేషన్లో తర్వాత ఆ అఫిడవిట్లో ఎక్కడ కూడా ఒక కాలం కూడా బ్లాంక్ పెట్టకూడదు, ఏం రాయాలి ఎట్లా రాయాలి, వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ దెమ్ దిస్ థింగ్. ఇంకొకటి ఈసారి స్పెషల్గా, అంటే ఇంతకుముందు కూడా చేశారు బట్ దిస్ టైమ్ ఇట్ విల్ బీ వెరీ ప్రాపర్లీ మానిటర్డ్, ఇస్ దాట్ క్రిమినల్ కేసెస్ ఉన్న క్యాండిడేట్స్, క్రిమినల్ కేసెస్ ఉన్న క్యాండిడేట్స్ దే హ్యావ్ టు పబ్లిష్ దేర్ క్రెడెన్షియల్స్ 3 times బిఫోర్ పోలింగ్. అంటే నామినేషన్ ఫైల్ ఆర్ విత్డ్రాల్ డేట్ నుంచి విదిన్ 4 డేస్, పబ్లిష్ అంటే పేపర్లో పబ్లిష్ చేసుకోవాలి, తర్వాత టీవీలో పబ్లిష్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం విదిన్ 4 డేస్ ఆఫ్ విత్డ్రాల్, సెకండ్ టైం 5th to 8th day వర్క్ లోపల, తర్వాత 3rd time 9th day టిల్ ద లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్. సో 3 times క్యాండిడేట్ హ్యాస్ టు ఫైల్ నామినేషన్, ఫైల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ క్రిమినల్ కేసెస్, ఫైల్ కాదు పబ్లిష్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ క్రిమినల్ కేసెస్ ఇన్ ద న్యూస్ మీడియా, ఇన్ ద న్యూస్ పేపర్, ప్రింట్ మీడియా యాజ్ వెల్ యాజ్ టీవీ మీడియా. అండ్ సిమిలర్ థింగ్ ఆ పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళ వెబ్సైట్లో దే ఆల్సో హ్యావ్ టు పబ్లిష్ దీస్ డీటెయిల్స్. దీస్ ఆర్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. మనము ఇప్పుడు వీఆర్ డూయింగ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ వల్నరబిలిటీ మ్యాపింగ్. అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత విదిన్ 1 week to 10 days లోపల క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ తయారు చేసి రిపోర్ట్ ఆర్ఓ నుంచి ఆర్ సెక్టర్ ఆఫీసర్ నుంచి ఆర్ఓకి రావాలి, ఆర్ఓ నుంచి డిఓకి, డిఓ నుంచి మాకు, మేము మళ్ళీ కమిషన్కి పంపిస్తాము. సో ఆల్ దీస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత స్పెషల్ అరేంజ్మెంట్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. నౌ బిఫోర్ దాట్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ మనకు ఈసారి బికాజ్ వీ హ్యావ్ 46,165 పోలింగ్ స్టేషన్స్, సిబ్బంది రిక్వైర్మెంట్ అంటే
అపార్ట్ ఫ్రమ్ పోలింగ్ స్టేషన్ దేర్ వుడ్ బి సెక్టర్ ఆఫీసర్ దేర్ బి సెక్టర్ పోలీస్ ఆఫీసర్ దేల్ బి ప్రెస్ దేల్ బి బిఎల్ఓస్ వుడ్ బి దేర్ నోడల్ ఆఫీసర్స్ వుడ్ బి దేర్ ఈఆర్ఓఆర్ఓ అంతా కలిపి 3.82 lakhs 3.82 lakhs నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వీ వుడ్ బి యూజింగ్ ఫర్ ఎలక్షన్స్ ప్లస్ దేర్ వుడ్ బి సమ్ అదర్ ఆఫీసర్ అకౌంటింగ్ టీమ్ ఇట్లా కూడా కొన్ని ఉంటాయి. సో సుమారుగా 4 లక్షల ఎంప్లాయీస్ మేము ఫార్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ వీల్ యూజ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ దేల్ బి సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ పోలీస్ ఎస్ఏపి యాజ్ వెల్ యాజ్ సిఏపిఎఫ్ ఉంటాయి. సార్ దీని గురించి డీటెయిల్స్ చెప్తారు ఎస్పిఎన్ఓ గారు. బట్ యాజ్ ఫర్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఎక్సెప్ట్ సెక్యూరిటీ 4 lakh ఎంప్లాయీస్ వుడ్ బి వీ వుడ్ బి యూటిలైజింగ్ ఫర్ దిస్ ఎలక్షన్. దీంతో పాటు మన దగ్గర మషీన్స్ ఆల్రెడీ సెప్టెంబర్లోనే ఆల్ ఆర్ న్యూ మషీన్స్ విచ్ వర్ గివన్ బై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూర్. సో ఆల్ యాజ్ పర్ ద నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వీ హ్యావ్ 1.43 lakhs బ్యాలెట్ యూనిట్, 1.15 lakh కంట్రోల్ యూనిట్, తర్వాత 1.37 lakh వీవీప్యాట్. ఇవన్నీ మషీన్స్ మన దగ్గర టెస్ట్ చేసిన తర్వాత రెడీగా ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్ మినిమం 120% మనకు కావాలి, మనకు 125% పైనే ఈ మషీన్స్ ఉన్నాయి. అబ్జర్వర్ అంటే ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, తర్వాత పోలీస్ అబ్జర్వర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది. మన రాష్ట్రానికి మనకు ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 మంది జనరల్ అబ్జర్వర్స్, అంటే అబ్జర్వర్ జనరల్ అబ్జర్వర్ వుడ్ బీ ఫర్ ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక ఆయన ఉంటారు, దీంతోపాటు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా వస్తారు. సో ఆల్మోస్ట్ 2 పర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనకు వస్తారు. సో 50 మంది జనరల్ అబ్జర్వర్ ప్రస్తుతం ఉన్న ఫిగర్ ప్రకారం వస్తారు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ 115, అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉండదు. కొన్ని కాన్స్టిట్యున్సీ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ ఉంటే అక్కడ ఒక సింగిల్ పర్సన్ ఉంటారు, లేకపోతే 2 to 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉంటారు. సో 115 వస్తారు. తర్వాత పోలీస్ అబ్జర్వర్ 13 పోలీస్ అబ్జర్వర్ కూడా ఈసారి ఎలక్షన్ టైంలో మనకు వస్తారు. దెన్